రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్యుద్ధి నేపథ్యంలో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతాయి, అలాగే ఈ యొక్క నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలపై మనతో మాట్లాడడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భవంతరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా నగరంలో వాడవాడలు కూడా వ్యాపించి ఉన్నది. ఈ సందర్భంలో గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖ మనకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్కు లోబడి మనం ఉత్సవాలు జరుపుకోవాలి. యథావిధిగా మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మన ఉత్సవాలు జరుపుకుందాం. ఈసారి గణేశోత్సవ సమితి అందరం మాట్లాడి నిర్ణయం తీసుకున్నది అంటే మాస్ ఇమర్షన్ అనేది పెట్టొద్దు. ఏ గణేష్ మండప వాళ్ళు తీసుకుపోయి నిమజ్జనం చేసి రావాలి. వాహనంలో తీసుకుపోయి నలుగురు ఐదుగురు మండపం దగ్గర కూడా నలుగురు ఐదుగురు ఉండాలి. మాస్క్ పెట్టుకోవాలి, చర్యలు పెట్టుకోవాలి, అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్. ఈ రకంగా మన వల్ల కోవిడ్ వ్యాప్తి జరిగింది అనేటువంటి అపవాదం మనకు రాకుండా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన కట్టు బొట్టు ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ విఘ్నేశ్వరుని పూజ చేసి ఈ యొక్క కరోనా అనేది ఏదైతే మహమ్మారి ఉందో దాని నుంచి మనకు విముక్తి కలిగజేయని కూడా గణేశుని పూజించుకోవచ్చు. ఇంకా అల్టిమేట్గా మనం సర్వే జన సుఖినో భవత్తు, సర్వే సంతు నిరామయ, వసుదైక కుటుంబకం, మనమంతా ఒకటే. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విలువలను రాబోయే తరాలకు అందించడానికి ఈ సామూహిక ఉత్సవాల ద్వారా యంగ్ జనరేషన్కు సందేశం ఇస్తాం. కనుక మనం డైలీ భజనలు, దేశభక్తి దైవభక్తి పాటలు పెట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ పండుగను జరుపుకుందాం. ఈ పండుగలో ఆడంబరాలకు పోకుండా, ఎత్తుకొరకు కూడా పోటీ పడకుండా సాదాసీదాగా 4 నెలల నుంచి మనకు ఆర్థికంగా అందరూ చితికిలబడే ఉన్నారు. సాదాసీదాగా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ పండుగను జరుపుకొని మన యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వహించడంలో, ధర్మో రక్షతి రక్షతిగా మన ధర్మాన్ని కాపాడుకోవడంలో వినాయకుడిని నమ్మే వాళ్ళు, భారతీయులందరూ, హిందూ సంస్కృతిని నమ్మే వాళ్ళందరూ తప్పకుండా ఈ పూజలు చేయాల్సిందే. ఇంట్లో మనం ఎట్లా చేస్తాం? సామూహిక ఉత్సవాలు బాలగంగాధర తిలక్ ప్రారంభించాడు. దానివల్ల బస్తీలో ఉన్న ఈ యువకులందరూ కూడా ఒక దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. యూనిటీ, ఇంటిగ్రిటీ, దేశభక్తి, దైవభక్తి పెరుగుతుంది. కనుక ఆ ఉత్సవాలు సాదాసీదాగా చేసుకొని మన సింపుల్గా మనం తీసుకుపోయి నిమజ్జనం చేయాలి. నిమజ్జనం అని కూడా కొంతమంది ఫ్యాషన్గా చెప్తున్నారు, టబ్బులలో వేయాలి, బకెట్లలో వేయాలి. అది మన సాంప్రదాయం కాదు. మన సాంప్రదాయం వాటర్, న్యాచురల్ రిసోర్సెస్, అది బావి కానీ, వ్యవసాయ బావి కానీ, చెరువు కానీ, నది కానీ, సముద్రం కానీ, ఈ వాటర్ సోర్సెస్లోనే మనం నిమజ్జనం చేయాలి. అది శ్రేష్టమైనది, మన సాంప్రదాయం. దాన్ని ఆచరించాలి, దాన్ని ఉల్లంఘించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. ఇది భాగ్యనగర్ గణేశోత్సవం ఉంది పిలుపునిస్తుంది. ఇప్పుడు ఈ ప్రతి మండపం దగ్గర గణేశుడు ఉంటాడు. ఎవరు దర్శనానికి వచ్చినా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ దర్శనాలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పగలుగుతాం? నిషేధించడానికి ఎవరికి హక్కు లేదు. మన పండుగ జరుపుకోవాలి. ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా భవ్యంగా, దివ్యంగా, ఆకర్షణీయంగా చూపలను ఆకట్టుకునేటట్లు, మన ధర్మాన్ని ప్రబోధించేటట్లు పండుగ చేసుకోవడం అనేది మన మీద ఆధారపడింది. మన వల్ల, మన మండపం వల్ల ఈ కరోనా వ్యాప్తికి మనం కారక్రమయ్యాము అనేటువంటి అపవాదు మనకు రాకుండా ఆరోగ్య నియమాలు పాటిస్తూ, ప్రభుత్వ గైడ్లైన్స్ను పాటిస్తూ మన పండుగను మనం జరుపుకుందాం. అసలు దేవుణ్ణి పూజించడానికి పర్మిషన్ తీసుకోవాలని ఏ రాజ్యాంగంలో ఉంది? పోలీస్ యాక్ట్లో ఉందా? లేదు. ఫండమెంటల్ రైట్లో ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, ఫెయిత్ అండ్ రిలీజియన్ ఉంది. కనుక ఫ్రీడమే ఉన్నది, పర్మిషన్ తీసుకోవాలని లేదు కదా. కనుక మన హక్కులను, మన ఫండమెంటల్ రైట్కు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎవరి దగ్గర లేదు. మన గల్లీలో మనం పెట్టుకుంటున్నాం, మన ఇంట్లో మనం పెట్టుకుంటున్నాం. గల్లీలో వాళ్ళందరూ కలిసి అదే పర్మిషన్. గల్లీకి ఓనర్ ఎవరు? పర్మిషన్ అంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? ఇప్పుడు మెయిన్ రోడ్డు ఉన్నది, మెయిన్ రోడ్కు ఓనర్ ఎవరు? పర్మిషన్ తీసుకోవాలంటే ఎవరితో తీసుకోవాలి? కనుక మన వీధుల్లో, మన బస్తీల్లో మనం పెట్టుకుంటాం, మనం చేసుకుంటాం. దానికి పర్మిషన్ వేరే వాళ్ళు ఇచ్చే అవసరం ఏం లేదు. ముఖ్యంగా మనకు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా పర్మిషన్ అనేటువంటి వాళ్ళు లేదు. ఇంటిమేషన్ టు ద లోకల్ పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ స్టేషన్కు మన సమాచారం ఇవ్వాలి. మేము ఇక్కడ గణేశం, వాళ్ళు శాంతి భద్రతను కాపాడడంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. దానికి మనం సహకరించాలి. కనుక దేవుణ్ణి పూజించడానికి పర్మిషన్ తీసుకోవాలని ఎక్కడ లేదు. ప్రభుత్వము యథావిధిగా ఏర్పాట్లు చేయాలి. అంత పెద్ద ఎత్తులో చేయకపోవచ్చు, కానీ ఉన్నటువంటి విధుల్లో కోవిడ్ గైడ్లైన్స్ పరిధి లోపల
ప్రజలకు కావాల్సినటువంటి శానిటేషన్ గాని లైట్ గాని రోడ్ రిపేరింగ్స్ గాని నిమజ్జన ప్రాంతంలో ఏర్పాట్లు గాని ప్రభుత్వం యథావిధిగా చేయాలి. వాటర్ వర్క్స్ వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా యథావిధిగా చేయవలసిందే. ఇక్కడ ప్రజలు గుమికూడి ఏదైనా పండగ చేసుకుంటున్నారు విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ గైడ్ లైన్స్ అక్కడ ప్రభుత్వ బాధ్యత తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం కనుక ఆ విద్యుక్త ధర్మం నిర్వహించడంలో ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుంది అనేటువంటి విశ్వాసం మనకున్నది. మాస్ ప్రొసెషన్ వద్దు ఎందుకంటే ఈ కరోనా వ్యాప్తి జనరల్గా సోషల్గా కామన్గా స్ప్రెడ్ అయి ఉన్నది. ఈ అందరూ వేల మంది లక్షల మంది గుమిగూడితే వందల మంది గుమిగూడితే అక్కడికి వెళ్ళి స్ప్రెడ్ అయితే రాంగ్ సందేశం అవుతుంది. కనుక మన వల్ల కోహిడ్ వ్యాధి ప్రబలింది అనేటువంటి అపవాదు మన పండుగ ద్వారా వచ్చింది అనేటువంటి అపవాదు రాకుండా మనం తగు జాగ్రత్తలతోటి ఉత్సవం జరుపుకుందాం. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఏదైనా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చేసుకోవాలి. అనారోగ్యానికి నాంది పలికే పనులు మన ద్వారా జరగకూడదు. ఎనీ వాటర్ న్యాచురల్ వాటర్ రిసోర్స్ ఎక్కడైనా మన ఇష్టం దగ్గర పోయి మనం నిమజ్జనం చేసుకోవచ్చు. ఏళ్ళు ఇప్పుడు మన మన మండపం ఉన్నది. మన మండపంలో నలుగురు ఐదుగురం కలుస్తాం, వాహనంలో గణేశం తీసుకుపోతాం, వాటర్ రిసోర్స్ ఉన్న దగ్గరకు పోయి నిమజ్జనం చేసి వస్తాం. ఒక ఊరేగింపుగా ప్రజలు గుమ్మికూడడం అనేది ఈసారి వద్దు. మనకు ప్రాణం ముఖ్యం, దాంతోపాటు పండుగ కూడా ముఖ్యం. కనుక ప్రాణాన్ని కాపాడుకుంటూ పండుగను జరుపుకోవాలి. ఈ పండుగ జరపడం సామూహికమైనటువంటి నిమజ్జనం లక్షలాదిగా ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపు సుమారు 150,000 గణేషులతోటి ఊరేగింపు జరుగుతుండే. ప్రసాద వితరణ, మంచినీళ్ళు, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉండే. ఈ సంవత్సరం అవి ఈ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నది, మన రాష్ట్రాన్ని కూడా వణికిస్తుంది, మన భాగ్యనగరంలో కూడా ఉన్నది. ఇంకా పెరుగుతూ యావరేజ్గా 1000 కొత్త కేసులు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ వ్యాప్తికి మన గణేష ఉత్సవాలు కారణం కాకూడదు. అందుకొరకని కానీ మాస్ ఊరేగింపును మనం వద్దని చెప్తున్నాం. లిమిటెడ్గా ఆనవాయితీ ప్రకారం మన సాంప్రదాయం అనుగుణంగా గైడ్లైన్స్ లోపల మనం ఈ ఉత్సవం జరుపుకుందాం. ఏం లేదు, మీరు పండుగ అయినాక చూడండి, అందరూ సంతృప్తిగా ఉంటారనేటువంటి విశ్వాసం మనకున్నాను.